జేవీ మాల్ ఆషాఢం కేచీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీల్లో సూరత్ చీరలు. కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్, సరికొత్త స్టాకు పై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్పేట్, ఏలూరు. న్యాయమైన కోరికలు మనం తీర్చాలండి. న్యాయమైన కోరికలు మనం అమలు చేయాలి. అండి, నేను వేస్తాను, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి అని చెప్పి మాయ మాటలు చెప్పి నేను ఉన్నాను అని దగ్గర మిమ్మల్ని ఆడుకుంటానని చెప్పి చెప్పి మోసం చేసేది. కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి ఆయనకి చెప్పి వివరం చెప్పి ఆయన అడిగి మీ తరఫున మేము నేను అడుగుతానని చెప్పి మేము మీకు ఈ సందర్భం మనం చేస్తాం. ఆ రకంగా మాకు వివరణ లబ్ధి కలగాలి. అన్ని రకాల మీకు ఏదైతే డిమాండ్ చేస్తున్నా అన్ని డిమాండ్స్ మేము మా కుటుంబ పార్టీ మా నాయకులకు మా అధినాయకులు చెప్పి ఆయనతో వివరంగా చెప్పి ఆయనతో మీకు సమన్వయం చెప్పి అన్నీ కూడా మీ కార్యక్రమాలకు ఇటువంటి ఏదైతే ఉన్నాయో మీ డిమాండ్స్ అన్నీ కూడా పూర్తి అయ్యేటట్టు చేయగలమని మీ సందర్భంగా మనం చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. పనికి తగిన వేతనం ఇవ్వమని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం సార్. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని అడుగుతున్నాం. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వమని అడుగుతున్నాం సార్. గ్యాస్ వచ్చి ఈరోజు ప్రభుత్వం మాకు చెల్లించేది మనిషికి వచ్చి 50 రూపాయలు సార్. 50 పైసలు 50 పైసలు ఈరోజు గ్యాస్ ఏమవుతుంది? ఏదైనా ఉంటే కనుక టీఎల్ ఇవ్వాలి అని చెప్పి న్యాయమైన కోరికలు అడిగారు. మీకు గ్రాడ్యుయేట్ ఇవ్వమని అడిగారు. ఆ గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. నేను కూడా మీతో పాటు డిమాండ్ చేస్తాను. అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం రాబోయే కాలంలో ఇచ్చిన తర్వాత మా నాయకులకి అధినాయకులకి అందరికీ నమస్కారం అండి. నిర్వహణ అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా గణేష్ దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే న్యాయమైన పోరాటం ఉందో ఆ పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. వారి న్యాయమైన కోరికలు అన్నీ కూడా తీర్చాలని ఈ ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేము కూడా వారికి మద్దతుగా తెలియజేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం చేయలేకపోతే కనుక మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అన్ని విధాల సహాయం చేయడానికి మేము మా అధినేతతో చెప్పి వివరించి ఆయన్ని కూడా మా సానుకూలంగా స్పందించేటట్లు ఈ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పూర్తయ్యే వరకు సఫలమయ్యే వరకు మేము ప్రయత్నం చేస్తామని సందర్భం మనవి చేస్తున్నాం. అదే రకంగా మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి న్యాయమైన కోరికలు ఏదంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము కూడా మంచి నిర్ణయంగానే భావిస్తాం. ఇదని మీరు అడిగేది ఎక్కువ కాదు. మీకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వట్లేదు. అది కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ వారి యొక్క సమంజసమైనటువంటి కోరికలు మరి నెరవేర్చడానికి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎన్నికల ముందు నేను ఉన్నాను, నేను విన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల యొక్క అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి దగా చేసి ఈ మోసపూరితమైనటువంటి ముఖ్యమంత్రి విధానాలను మరి పూర్తిగా ఖండించవలసినటువంటి అవసరం మనందరిపైన కూడా ఉంది. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ ఒక్కళ్లే కాదు, మున్సిపాలిటీలో కూడా కార్మికులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం వల్ల మోసపోయి అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయమైనటువంటి కోరికలు మరి నెరవేర్చాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా
మరి ఇందాక మా కన్వీనర్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి వీరందరికీ న్యాయం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్నటువంటి డిమాండ్స్, వాళ్ళ గ్రాడ్యుటీ, కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని అమలు చేయాలని చెప్పేసి ఏవైతే డిమాండ్స్ గా పెట్టారో వాటిని తసత్వరమే ప్రభుత్వం స్పందించి వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఆల్టర్నేటివ్ గా ప్రభుత్వ యంత్రాంగంతో ఇవాళ సెంట్రల్ని నడిపించాలనేటువంటి ఏదైతే చర్యలు తీసుకుంటా ఉన్నారో అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ సమ్మె చేయడం అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కు. ఈ హక్కుని కూడా ప్రభుత్వాలు విడనాడి ఇవాళ అంగన్వాడీ టీచర్స్ పైన ఇవాళ చర్యలు తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తోటో, సెంట్రల్ నడిపించాలనేటువంటి కాన్సెప్ట్తోటో వాళ్ళు చర్యలు తీసుకుంటే కనుక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ వెంటనే అంగన్వాడీస్ యొక్క డిమాండ్స్ ని పరిష్కారం చేయాలని మేము ఐఎఫ్టియు, సిఐటియు, ఏటీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.